అరే బాబా, అయినా తను లేకపోతే ఏంటి, తను ఎక్స్పైరీ అయిపోయిందిగా. కానీ నేను కాలేదుగా. మీ అందరికి అమ్మాయిలు ఎలా పడేయాలి, ఏం చెప్తే పడతారని నేనే కదా మీకు నేర్పించింది. అవును, నువ్వే కదా మా గురువే. బాబా తను లేకపోతే ఏంట్రా. అదే కదా, ఇలా చిట్టి కేసులోకి ఇంకో ఫిగర్ ని శాంపిల్ చూస్తావా, చూపిన శాంపిల్ శాంపిల్ చూస్తావా. వెళ్ళు బాబా వెళ్ళు, ఎంత కాలం అయింది నిన్న అలా చూసి, తను కూడా నిన్నే చూస్తోంది. వెళ్ళి టాలెంట్ ఏంటో చూపించు. పదహారేళ్ల తర్వాత మళ్ళీ నీ దమ్మేంటో చూడబోతున్నాను. పో పో పో. అక్క కొంచెం జరగండి. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంతైంది? బస్ ఎప్పుడు వస్తుంది? వెరీ సారీ మా, నేను మీ పక్క స్కూలే. రే చిన్నపిల్లని ఎట్లా అలా పెడుతున్నా? రే టైం ఎంతైంది, మాదాపూర్ బస్ ఎప్పుడు వస్తుంది, ఇలాగే మాటలు కలపాలరా. రే ఏం మాట్లాడుతున్నా ఇప్పుడు చూడు. ఇలా నెల రోజులు కంటిన్యూస్ గా చూస్తూ ఉండాలి. అంతే అంతే, నిన్ను సైకో కిల్లర్ అనుకుంటారా? రా నాతో కూర్చో. ఇలా చూడు, లెటర్స్ అవి గాల్లోకి విసరడం, పువ్వులు పైకి విసిరి పోజులు కొట్టడం, ఇవన్నీ వీటిలో. ప్రేమికుల రోజు, ప్రేమ లేఖ, ప్రేమ దేశం, ఇదేనా లవ్ అంటే? అది కాదు నా లవ్ అంటే, ఇదిగో ఇది. దాచిపెట్టి కన్న బిడ్డల్ని దాచిపెట్టి లవ్ చేస్తున్నారా? సరే లవ్. నడుము, ఆ అందమైన నడుము కోసమే సినిమా సూపర్ హిట్ అయింది. వల్లభ చూడ్డానికి మంచి వాళ్ళ ఉన్నాడరా, ఇది పెట్టరా. పెడతా. లవ్ కాదు ఇది, లవ్వే కాదు నిజమే, కానీ ఇప్పుడు ఇదే ట్రెండ్. నువ్వు ఓకే బంగారం చూడలేదు కదా, చూసుంటే పారిపోయి ఉండేవాడు. కూర్చా బాబా. ఇప్పుడు అందరూ ఫాస్ట్ గా ఉన్నారా, నువ్వు కూడా ఫాస్ట్ గానే ఉండాలి. అబ్బో చాలా ఫాస్ట్ గా ఉన్నా. ఇలా చూడు, మనం ఫాస్ట్ గానే వెళ్దాం, కానీ రివర్స్ లో వెళ్దాం. ఇలా చూడు, ఇకపై నువ్వు ఒక అమ్మాయిని లైన్ లో పెట్టి లవ్ చేసి మీ ఇద్దరు కులాలు వేరని తెలుసుకొని విడిపోయి మళ్ళీ ఇంకొక అమ్మాయిని వెతకడం కుదరదు. అందుకే ఈ ల్యాప్టాప్ చూడు. కమ్మ మ్యాట్రిమోని, కాపు మ్యాట్రిమోని, బ్రాహ్మణ మ్యాట్రిమోని, ఎరా ఇంకా ఈ కులాలు చూస్తున్నారా? ఇన్నేళ్లుగా నువ్వు పేపర్ చదవడం లేదు కదా బాబా, పబ్లిక్ గానే ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారా? కానీ నాకు అసలు కులమే లేదు కదా. అంతా మీ నాన్న వాళ్ళే. సరే బాబా, నేను నీకు చూడబోయే అమ్మాయి క్యాష్ నో బార్ అమ్మాయి, అంటే ఏ కులమైనా నో ప్రాబ్లం. ఆలోచన, నెక్స్ట్ స్టేజ్ మీటింగ్ అంటే అది నేను చూసుకుంటాను. దీన్ని ఎలా అన్లాక్ చేయాలి? ఇది సెల్ఫీకి, ఇది పిన్. అయ్యో ప్యాంట్ చిరిగిపోయిందండి, అందరూ చూస్తున్నారు, చూస్తున్నారండి. అందరూ వాళ్ళ వాళ్ళ పనులు చూసుకుంటున్నారు, మనం మన పని చూసుకుందాం, ఎవరు ఏమీ పట్టించుకోరు. సరే ఎనీవే హాయ్. ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు సెల్ఫీ తీసుకుంటే బాగుంటుంది కదా. ఓకే ష్యూర్. ఓకే బావా, ఇప్పుడు అందరూ ఫాస్ట్ గా ఉన్నారా, నువ్వు కూడా ఫాస్ట్ గానే ఉండాలి. అందరూ వాళ్ళ వాళ్ళ పనులు చూసుకుంటున్నారు, మనం మన పని చూసుకుందాం, ఎవరు ఏమీ పట్టించుకోరు. Yeah.
ఏంట్రా మీరు ఒక్క అమ్మాయిని కూడా వదిలిపెట్టారంట్రా? లేదు చెప్పేది నాకే తెలియదండి. ఏమిటి నేను చెప్పేది? కొట్టుకండి కొట్టుకండి. హలో ఏ దివ్య, ఇతను మీ అన్నయ్య కదా? ఇలాంటి వాళ్ళు ఊరికి వదలకూడదు సార్. పట్ట పగలు నడి రోడ్లో ఇంత దారుణమా? పట్ట పగలు బలవంతంగా ఓ అమ్మాయిని పబ్లిక్ ప్లేస్ లో ముద్రాడిన యువకుడు. మీ అన్నయ్య అమ్మా మంచి ఫ్యామిలీలా కనిపిస్తున్నారు. వాడికి ఆ వెదవ బుద్ధులేంటి? ఏదో నువ్వు రిక్వెస్ట్ చేసావని వదిలేస్తున్నాను, లేదంటే ఎఫ్ఐఆర్ రాసి బొక్కలో తోసేవాడిని. రాస్కల్, ఛీ, తీసుకెళ్ళమ్మా కూర్చో. సిక్ అనిపించటం లేదా నీకు? నాకు అవమానంగా ఉంది. నీ వయసు ఎంత అనుకుంటున్నావు? ఇంకా అమ్మాయిలు వెంట పడతావా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? జాబ్ చేస్తున్నావా? ఊరికే నీ బదులు కూడా ఆయనే కష్టపడుతున్నారు. ఒక్కటి తెలుసుకో, నీ హాస్పిటల్ ఖర్చు అంతా ఆయనే పెట్టుకున్నాడు. ఒక్క నిమిషం ఉండు. ఇదేంటో తెలుసా? ఇంటి డూప్లికేట్ డాక్యుమెంట్, ఒరిజినల్ మా దగ్గర లేదు. ఒక స్టేజ్ లో నీ మెడికల్ ఖర్చులకి డబ్బు కట్టలేక బ్యాంక్ లో లోన్ తీసుకున్నాం, దాన్ని తీర్చలేకపోయాం. ఇప్పుడు ఇంటిని సీల్ చేసేలా ఉన్నారు. సొంతలు కొనుక్కోవాలని ఎందరు కలలు కంటారో తెలుసా నీకు? ఈ ఇల్లు మా ఇద్దరి కళ. స్కూల్ కి వెళ్లి చదువుకుంటున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు మాకు. వాళ్ళతో రేపు నేను ఆయన నడి రోడ్ లో నిలబడ్డవే అనుకో. అందుకు కారణం వేరే ఎవరూ కాదు, నువ్వు మాత్రమే. వేడు వేడు ఎందుకు ఎవరితో మాట్లాడటం లేదో నాకు ఇంకా తెలీదు. అపార్ట్మెంట్ లో అందరూ వాడిని అదోలా చూస్తారు. నేను ఆయన వాడిని తీసుకుని సైకాట్రిస్ట్ లో చుట్టూ తిరుగుతాను. ఇవన్నీ చాలవన్నట్టు నవ్వేలా. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు ఇంట్లో ఖర్చులు కడగడానికి ఎంతో సిగ్గుపడతారు. నీకు 34 ఏళ్ళు వచ్చాయరా? దయచేసి రోజు మీరు కాస్త మాట్లాడుకుంటా ఉంటారా? ఇంకా నీకు ఆ మనిషి తిండి పెడుతున్నారు ఎందుకో తెలుసా? నువ్వు నా అన్నవనే ఒకే ఒక్క కారణంతో. దయచేసి ఏదో ఒక పని వెతుకో. నీకెందుకు స్పృహ వచ్చిందో అనిపిస్తోంది. ఎందుకని లోన్ విషయం నాకు చెప్పలేదు? నువ్వే సగం జీవితం కోల్పోయావు, చెప్పి ఇంకా బాధ పెట్టాలా? కానీ ఒకటి బావా, నువ్వు దాని అన్నవని నేను హెల్ప్ చేయలేదు. నువ్వు నా ఫ్రెండ్ రా. ఏదో ఒక పనికి వెళ్తానరా. ముంద పంచి ఈ మధ్యలో ఫోటో తీలేదా? అవును సార్. ఏ, నేను 16 సంవత్సరాలు కోమాలో ఉన్నాను సార్. కోమా? గుడ్, నైస్. ఏ దేశంలో ఉంది? కెనడాలో ఉంది. మా కజిన్ కూడా అక్కడే ఉన్నాడు. ఏమా మీకు సిగ్గు అనిపించడం లేదు? వెంటనే లోన్ కట్టండి, లేదంటే ఇల్లు ఖాళీ చేయండి. లోన్ తీసుకోవడం మాత్రం తెలుసు, తిరిగి కట్టడం తెలియదా? అప్పించినందుకు మీ చుట్టూ మేము తిరగాలా? ఇదెక్కడ న్యాయం? అడుగుతుంటే అలా చూస్తున్నారేంటి? ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి సార్. ఇంటికి సీల్ వేయాల్సిందే. ఇంట్లో అన్ని సౌకర్యాలు చేసుకున్నారు, అప్పు తీర్చడం తెలీదా? ఎగ్గొట్టాలనుకుంటున్నారా సార్? లోన్ కట్టండి సార్. ఏంటి చేత్తో బొమ్మలు చేస్తావా? ఇప్పుడు మెషిన్స్, 3D ప్రింటర్స్ అని వేరే లెవెల్లో ఉన్నావు. నువ్వు ఎప్పుడు వాటిని చేత్తో చేస్తావు? నేను ఎప్పుడు అమ్మాలి? ఇప్పుడు ఆఫీస్ బై జాబ్ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి. 10 70% ఇంటరు కంప్లీట్ చేయలేదు.
ఎన్నిసార్లు చెప్పాలి సార్. ఇక్కడ నిలబడకండి. అన్న మిగతా చిల్లరవు వెళ్ళాలి. నువ్వు ఇచ్చిందా చిల్లర్రా? రెండు టీలు 20 రూపాయలు, ఒక సిగరెట్ 15 రూపాయలు, 4 రూపాయలు ఇచ్చావా? అప్పుడు కోపగించుకోకనా, తీసుకో. గాలిపటం ఎగరద్దం వస్తావా? పని ఏదైనా దొరికిందా? అన్నయ్య టిఫిన్ చేద్దు గన్రా. సారీ అన్నయ్య. అయ్యో పర్వాలేదమ్మా. లేదన్నయ్య, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఏదో కోపంలో అలా సారీ. తెలుసమ్మా, అయినా నువ్వన్నది కరెక్టే కదా. నేను పనికిరాని వాడినే. అందరికీ తను డాక్టర్, ఇంజనీర్, సేల్స్ మ్యాన్, డ్రైవర్ ఇలా ఏదో ఒక గుర్తింపు ఉంది, కానీ నాకంటూ ఏ గుర్తింపు లేదు కదమ్మా. అలా అనకన్నయ్య, you're really very talented. Chinna vayasulone vigrahalavi chesevadi. Danto nee koduku oka biscuit kuda konivvalenu. Single tea 20 rupayalu anta. Annaya, nenu maati cheptanu. Apardham chesko kada? Cheppamma. Athe na friend vaalla office lo watchman post khaliga undata. Veltava?